యా హాయ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో క్రైమ్ రీల్ యాక్టర్స్ ఉన్నారు, హీరో భరత్ అండ్ హీరోయిన్ సిరి చౌదరి అండ్ కమెడియన్ పింగ్ పాంగ్ సూర్య. సో లెట్స్ స్టార్ట్. యా హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా సో క్రైమ్ రీల్ అనే మూవీ స్టోరీ చెప్పగానే మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ మీ దగ్గర రాగానే? నాకు ఆ సబ్జెక్ట్ నచ్చిందండి. ఓకే, అంటే ఇప్పుడు సొసైటీలో అయ్యే క్రైమ్స్ వాటి మీద బాగుంది అనిపించింది. ఓకే, సో మీది కూడా అంతేనా, సేమ్ అట్లాగేనా? నాకు ఫస్ట్ భయం వేసింది. ఓకే, తర్వాత చేయాలని ఇంట్రెస్ట్, సో సంజన గారు చెప్పగానే నాకు ఇంట్రెస్ట్ అనిపించి చేసాను. ఓకే బ్రో, మీరు? ఈ రెండు నాకు తెలియదండి, ముందు రోజు ఫోన్ చేసి షూటింగ్ ఉందని చెప్పింది. క్యారెక్టర్ ఏంటంటే షూట్ పాటుకు వచ్చిన తర్వాత చెప్తారంది. సో ఏంటి క్యారెక్టర్ అని అడిగితే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, గుప్తా క్యారెక్టర్. ఓకే, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వచ్చి డైరెక్టర్ కమ్ హీరోయిన్ తనే చేసింది, సంజననే చేసింది. సో వెరీ ఇంపార్టెంట్ కీ రోల్. బట్ ఎలా ఉంటుందంటే తన పేరు మాయ, అంటే యమధర్మరాజు, చిత్రగుప్త అంటే చిత్రగుప్తుడు. సో అలా క్యారెక్టర్ ఎన్లార్జ్ చేసి సినిమా చేయడం జరిగింది. ఓకే, యాక్చువల్గా క్రైమ్ థ్రిల్లర్ అనగానే చాలామంది ఎగ్జైట్ అవుతూ ఉంటారు, ఎట్లా ఏంటి సస్పెన్స్ థ్రిల్లర్. సో పర్టికులర్గా ఈ జోనర్నే తీసుకుందామని చెప్పి మీరు, అంటే ఇట్లాంటి వస్తేనే నేను చేస్తా అని చెప్పి మీకు పర్టికులర్గా ఏమైనా ఉన్నాయా? అంటే సబ్జెక్ట్ బాగుందండి. ఓకే, అంటే చాలా రేర్గా వస్తాయి ఇట్లాంటి మూవీస్. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడే చేసుకోవాలి కదా. యా, దిస్ ఈజ్ యువర్ సెకండ్ డెబ్యూట్ ఐ థింక్. సో ఫస్ట్ డెబ్యూట్ ఆల్రెడీ అవుతుంది, అండ్ సెకండ్ డెబ్యూట్ మీకు ఈ క్రైమ్ థ్రిల్లర్లో హీరోగా. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ దట్? యాక్చువల్లీ డైరెక్షన్ చాలా బాగుందండి. సో తను చెప్పే విధానం కానీ, ఐ మీన్ డైలాగ్స్ డెలివరీ అవన్నీ తను చూసుకోవటం కానీ. ఓకే, సో సో ఒక లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? టార్చర్గా అనిపించింది, ఎందుకంటే లేడీ కదా, హ్యాండిల్ విత్ స్మూత్గా డీల్ చేస్తారని అనుకున్నా. బట్ అక్కడ చూస్తే అంత నా అంటే రకరకాల, ఒక తేజ గారు అరి చేయటం కరి చేయటం, అంటే తన క్యారెక్టర్ డిజైన్ చేసేది తనే కాబట్టి తనకి ఏం కావాలో ఉన్నది వెరీ క్లారిటీ, క్లియర్. సో అది రాబట్టడం కోసం ఆ ఆర్టిస్ట్ దగ్గర నుంచి తనకి ఏం కావాలో ఉన్నది మాత్రం 100% తీసుకుంది. కాకపోతే అదే అమ్మవర్తల్ని బొట్టు పెట్టి పిలమ్మ అంటారు కదా, ఆ రేంజ్లో నిజంగా వెరీ, అంటే ఫస్ట్ టైం ఒక నేను కూడా ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తుంది అలాంటి ఫీల్ ఏం లేకుండా, యాజ్ ఏ తను నాకు ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్ సంజన. సో నేను అదే ఫీల్లో ఉన్నా, కానీ డైరెక్షన్ వచ్చేసరికి వెరీ టఫెస్ట్ డైరెక్టర్, అంటే తనకి ఏం కావాలన్నది క్లారిటీ ఉంది, తను ఏం కావాలన్నది ఖచ్చితంగా తీసుకుంది మా అందరి దగ్గర నుంచి కూడా. సో నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఐఎమ్ సో వెరీ హ్యాపీ తన డైరెక్షన్లో. మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? నాకు కూడా చాలా ఫస్ట్ కోపం వచ్చింది, అంటే నేను ఓన్ సిస్టర్ కదా, నా మీద అరుస్తుంటే నాకు కూడా కోపం వచ్చింది. బట్ తర్వాత పక్కకు తీసుకెళ్ళి లైక్ నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి, నువ్వు ఇలా చేస్తేనే క్లిక్ అవుతావు, అది పొజిషన్స్ అది ఇది మొత్తం చెప్పేప్పటికీ నువ్వు చేయగలవు అని చెప్పేసి ధైర్యం వచ్చింది. సో నేను దీనికి, సో ఆ డామినేటింగ్ క్యారెక్టర్ ఇంట్లో కూడా ఉందా సేమ్ అట్లానే? లేదు, ఇంట్లో సో ఇంకా ఈ మూవీ పరంగా చూసుకుంటే, సో షూటింగ్ లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆ సెట్లో ఆ కల్చర్ అని ఆ నేచర్ అనేది, సో ఎట్లా అనిపించింది మీకు? వికారాబాద్ విలేజ్ చేసాం, ఒక విలేజ్ ఉంది. సో మొత్తం వెరీ సపోర్టివ్ పీపుల్ అక్కడ, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుని, ఇప్పుడు సీన్స్ అన్నీ కూడా చేజింగ్ సీన్స్ కానీ, అంటే మెంబర్ ఆఫ్ ఎక్కువ పార్ట్ ఉండేది ఆ విలేజ్లోనే, వికారాబాద్ సరౌండ్ చాలా ఎక్సైట్ ఉండేది. ఎందుకంటే ఒక డ్రోన్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక బ్యూటిఫుల్ విలేజ్ అని తను చాలా బాగా చూపించింది. అందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూపించింది వీళ్ళిద్దరిది. సో ఈ లవ్ స్టోరీ కట్ చేస్తే మొత్తం అంతా మిడిల్ ఆఫ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మెయిన్ ఇన్సిడెంట్ అది తన మీద ఉంటుంది, సిరి మీద ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి మా క్యారెక్టర్ సెంటర్ అవుతాయి ఇన్వెస్టిగేషన్, ఈ క్రైమ్ ఏంటి ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటి అన్నది. మీరు డెఫినెట్లీ మేలో సినిమా రిలీజ్ అవుతుంది, డెఫినెట్లీ ఎక్సైటెడ్మెంట్, చాలా ఎక్సైట్ ఉంటుంది సినిమా చూస్తున్నాను చూపు కూడా. ఏదో బోర్ కొట్టి ఏదో సినిమా, ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందో, ఒక పల్లెటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏంటి, దాని తర్వాత ఒక దాన్ని క్రైమ్ని రీసెర్చ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చాలా బాగుంది. అండ్ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ చాలా, అంటే క్రైమ్ కదా, సో కొంచెం భయం అనిపించి, సో అట్లా ఉంటాయి కదా, సో అలాంటి సీన్స్ మీకు ఏమైనా పర్టికులర్గా ఇబ్బంది పెట్టినట్టు ఏమన్నా అనిపించిందా? ఈ మూవీలో ఒకటి రేప్ సీన్ ఉంటుంది, సో నాకు చాలా ఫస్ట్ టైం కదా నాకు చాలా భయం అనిపించింది ఒక్కసారి, లైక్
అదొక్కటే భయం అనిపిస్తుంది. మీ పరంగా చూసుకుంటే లైక్ హీరోయిన్ తో లవ్, ఆ లవ్ అనేది, నెక్స్ట్ క్రైమ్, అండ్ ఈ రెండు, ఈ జోనర్ డిఫరెంట్ డిఫరెంట్ కదా, సో ఎట్లా అనిపించింది దాని ఫీలింగ్? అంటే క్యారెక్టరైజేషన్ కొంచెం చేంజ్ అయ్యే కొద్ది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. యా, అండ్ ఇంకా మాట్లాడుకుంటే మూవీలో లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్, సెట్ లొకేషన్స్ కానీ సెట్ నేచర్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నా. వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పాలండి, మొత్తం టోటల్ హ్యాండిలింగ్ సంజనానే, వన్ మ్యాన్ ఆర్మీ. ఎందుకంటే తను కూడా వెరీ షార్ట్ టైంలో ఈ కథ డిజైన్ చేసుకుంది, మేబీ ఒక 10 డేస్ ముందు, 1 వీక్ ముందు డిజైన్ చేసుకుంది. కెమెరామెన్ బాబు, చాలా అభి, ఆర్టిస్ట్గా నేను, వాళ్ళ సిస్టర్ సిరి, తను, ఎవ్రీథింగ్, హీరో, ఎవ్రీథింగ్ క్రూ అంతా కూడా చాలా అంటే అనుకుని మాట్లాడుకొని చేసిన ప్రాజెక్ట్ ఇది. ఏదో కష్టపడి చేసిన ప్రాజెక్ట్ కాదు, అందరూ కూడా ఇష్టపడి చేసిన ప్రాజెక్టు. ఎందుకంటే డైరెక్టర్గా తను ఇంతకుముందు నీకు నాకు పెళ్ళంటే టామ్ టామ్ అని హీరోయిన్గా చేసింది తను, తను రైటర్గా చేసింది సిరి. సో ఆ మూవీ కంపేర్ చేసి చూస్తే ఓకే, నెక్స్ట్ లెవెల్, ఇంకొంచెం డూ బెటర్ లెవెల్, ఇంకొక స్టెప్ వేశారు ఈ సినిమాతో. డెఫినెట్లీ సిచ్యువేషన్స్ కానీ సీన్స్ కానీ వెరీ ఫ్లెక్సిబుల్ ఉంటాయి. అంటే మనం ఏదో కొత్తగా క్రైమ్ థ్రిల్లర్ మనం చూస్తున్న ఫీలింగ్ ఏముండదు, కానీ ఒక కొత్త జోనర్లో ఈ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో మీ సిస్టర్, అది మీ సిస్టరే కదా, సో ఆమెతో మీకు ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు, లైక్ సెట్ లో కూడా అట్లా అయిందా మీకు, ఇద్దరు ఫైటింగ్, ఇద్దరు మధ్య? కొట్టలేదు, సెట్ లో మాత్రం కొట్టింది. అవునా? ఐ థింక్ లైక్ ఎట్లా అంటే, మా అక్క కదా నన్నేం కొట్టదులే, సపోర్ట్ చేస్తుందిలే అనుకున్నా గానీ అక్కడ అందరిని ఒకలానే ట్రీట్ చేస్తారు, వాళ్ళకన్నా నన్నే ఎక్కువ కొట్టింది. అవునా? సో మీకు కూడా అట్లానే ఫ్రెండ్ అంటున్నారు ఆల్రెడీ, మనకి కొట్టడం అవి పద్మనాభ సింహ అలాంటి ఏముండదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం కదా, సో ఆ మూడ్, ఆ ఫీల్ ని క్యారీ చేయడానికి తను అంటే చెప్పేది, చెప్తే కన్నా తను చెప్పాను కదా, తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తేజ గారి స్కూల్లో ఫాలో అయింది, సో ఆమె తేజ గారి లాగా ఫీల్ అవుతుంది. సో ఆ ప్రభావం అంతా ఈ సినిమా మీద చూపించి, వాళ్ళ సిస్టర్ మీద చూపించింది. పెద్ద అరవడాలు కొట్టడాలు ఇవన్నీ ఉండేవి కదా, వార్ ఆఫ్ ది వరల్డ్ వార్సే జరుగుతూ ఉండేవి వీళ్ళిద్దరికి. సో ఫైనల్లీ అయితే వెరీ హ్యాపీ, ఎడిటింగ్, డబ్బింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, నేనే డబ్బింగ్ చెప్పాను కాబట్టి ఫైనల్లీ అవుట్పుట్ ఈజ్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చాలా మూవీస్ చేస్తాం మేము, సో దాంతో వెరీ చాలా సిమిలర్గా క్వాలిటీ కానీ, క్లారిటీ కానీ, ఆ విజన్ కానీ, సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా, మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. రేపు ఆడియన్స్ దగ్గరికి వస్తే ఏదో పెద్ద సినిమా అంటే భారంగా చెప్తున్నట్టు ఉండదు, సీన్ బై సీన్, సీన్ బై సీన్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో హీరో బ్రో, మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా సైలెంట్గా ఉన్నారు, సెట్లో కూడా ఇంతేనా ఇదే నేచర్ మెయింటైన్ చేస్తారా? సెట్లో కూడా ఇంత ఆల్మోస్ట్, కానీ అంటే డైరెక్టర్ అట్లా సైలెంట్గా ఉండనియారు. సో ఆవిడ రఫ్ అండ్ టఫ్ అని మాకు ఆల్రెడీ తెలుసు, సో మీరు ఇంతేనా ఇంకా సేఫ్, ఏం మాట్లాడతాము, ఫన్నీ మూమెంట్స్, జోక్స్? మోస్ట్లీ ఇంతే అండి, అంటే డైరెక్టర్ ఇట్లా ఏమైనా చెప్తే చేస్తాము, లేకపోతే లేదు, లేకపోతే లేదు, లేకపోతే లేదు. సో ఎట్లా అండి మీరు ఈ మూవీ అంతా ఎంతో ఎట్లా? మూగ లవ్ స్టోరీ ఈ మూవీలో ఆయన నన్ను లవ్ చేస్తారు, నేను ఆయన లవ్ చేస్తాను కదా, వన్ సైడ్ లవ్ ట్రాక్ జరుగుతుంది, వన్ సైడ్ లవ్ ట్రాక్, మళ్ళీ వరుసకి మళ్ళీ రిలేషనే అవుతారు, రిలేషనే బావ ఈ రిలేషన్ అవుతారు. బట్ ఏంటంటే మూగ లవ్ స్టోరీ మెయిన్ థింగ్, తను పట్టించుకోదు అనమాట. నన్ను కరుస్తుంది అరుస్తుంది అని ఏమంటుంది ఆయన, ఏమో నేనేం చెప్పలేను ఆయన అంటాడు, ఇంక మధ్యలో మనమే చెప్తాం. యా యా, సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని నాకు అర్థమవుతుంది ఈ మూవీ పరంగా చూసుకుంటే. సో మా బిగ్ టీవీ ప్రేక్షకులకి సో ఈ మూవీ గురించి మీరు ఏమన్నా చెప్తారా ఒకసారి? డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి తనకి, ఎందుకంటే ఫస్ట్ టైం హీరోయిన్ చాలామంది మనకి, నందిని రెడ్డి గారు, ఇంతకుముందు చాలా మన జీవిత గారు, వీళ్ళందరూ చాలా లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. సో తిను కూడా అటెంప్ట్ చాలా బాగా చేసింది, ఒక సబ్జెక్ట్ అనుకుని దాన్ని డీల్ చేసే క్యారెక్టర్స్ కానీ, బిహేవ్ చేసే బాడీ లాంగ్వేజెస్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేసుకుంది. సో మీరందరూ కూడా ఒకసారి బ్లెస్ చేసి మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరందరూ వచ్చి చూస్తే మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక లేడీ డైరెక్టర్ని మీరు సపోర్ట్ చేసి ఇండస్ట్రీలో బ్లెస్ చేసినట్టు కూడా ఉంటుందని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను.
సో మీరు కూడా ఏమన్నా విక్టివి ప్రేక్షకులకి? ఇది నా ఫస్ట్ మూవీ, లైక్ నేనే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నా. నేను ఒక లైక్ ఈ పొజిషన్లో ఇక్కడ కూర్చున్నాను అని బికాస్ ఆఫ్ మై సిస్టర్. అండ్ ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా చూడాలి. మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే రీల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకి చాలా అటాచబుల్ గా ఉంటుంది పేరెంట్స్ గానీ ఎవరు. అంటే రీల్స్ అన్నది ఒక లిమిటెడ్ వరకు చేస్తే బాగుంటుంది, దాని హద్దు దాటి రీల్స్ చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఎలా ఇందులో హ్యాపీగా టాలెంట్ ప్రూవ్ చేసుకునేది ఉంది, మిస్యూజ్ జరిగితే ఎలా ఉంటుంది రీల్స్ అన్నది కూడా రెండు విధాలుగా ఉంటుంది. సో అక్కడి నుంచి క్రైమ్ ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో బ్రో మీరు కూడా బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? సో మెయిన్ థింగ్, ఇది ఒక మంచి చెప్పాలంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. అంటే ఎక్కువ చెప్పాలంటే టీనేజర్స్కి బాగుంటుంది. సో వాళ్ళు ఎట్లా ఇట్లా ఇండస్ట్రీకి రావాలి అని వాళ్ళ ఇంటెన్షన్తో వాళ్ళని ఎట్లా చీట్ చేస్తున్నారు అని చెప్పి సో మంచి మెసేజ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ హీరో హీరోయిన్ అండ్ కమెడియన్. నేనేదో ఇంటర్వ్యూ చేసేది అమ్మాయి ఉంటుందేమో ఫీల్ అయింది, చూస్తే మీరున్నారు. ఇంకేం ఊపు ఉత్సాహం రెండు చచ్చిపోయినాయి అసలు. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది క్రైమ్ రీల్ టీమ్తో స్పెషల్ చిట్ చాట్.